నిన్ననే వాతావరణ శాఖ చెప్పింది ఏమని, అల్పపీడనం ఉన్నది సముద్రంలో అని చెప్పి. ఈ అల్పపీడనం గోళేంద్ర నాయన మరి ఎట్లా మా విశాఖపట్నం మా ఆంధ్ర ప్రజలందరికీ జర ఇబ్బంది అవుతుందేమో, తస్మాత్ జాగ్రత్త, ఈ సముద్రంలో అల్పపీడనం ఉంది, కొంచెం బీభత్సమైనటువంటి వర్షాలు పడతాయి అని చెప్పి అనుకున్నా. ఇక పొద్దున్నే చూస్తే వర్షం దంచుకొట్టింది. ఎందుకా అనుకున్నా, నిన్న ఎక్కడా లేని విధంగా మా రేవంత్ రెడ్డి సారు, మా రేవంత్ రెడ్డి అన్న ప్రియమైన ముఖ్యమంత్రి వర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి గారు సముద్రాన్ని ఏకంగా తెలంగాణకు పట్టుకొచ్చేసిండు. హైదరాబాద్ చుట్టుపక్కల తెలంగాణ హైదరాబాద్ చుట్టుపక్కల మూడు సముద్రాలు ఏకంగా, అటొక సముద్రం, ఇటొక సముద్రం, ఇటొక సముద్రం, మూడు సముద్రాలు ఉన్నాయని చెప్పి మా రేవంత్ రెడ్డి గారు చెప్పి మన కళ్ళు తెరిపించిండు. ఇన్ని రోజులు అనుకున్నాం అసలు సముద్రము అక్కడెక్కడో ఆంధ్రాలో ఉంది, మన తెలంగాణకు కూడా ఒక సముద్రం ఉంటే బాగుండేది, అరే అట్లట్లా మంచిగా ఆంధ్రోలే బీచ్ పక్కన వాకింగ్కి పోతారు, మంచిగా పల్లి బఠాని తింటారు, ఆ నైట్ వ్యూ అనేది మంచిగా ఉంటుంది, లేకపోతే ఈ క్యాండిల్ నైట్ డిన్నర్స్ లాంటివి ఏమైనా ప్లాన్ చేసుకోవచ్చు, అట్ల ఇట్లా వైజాగ్లో బాగుంటుంది, మార్నింగ్ వాకింగ్ బాగా చేస్తారు ఆర్కే బీచ్ దగ్గర నుంచి మొత్తం కూడా వాకింగ్ బాగా చేస్తూ ఉంటారు అక్కడ మార్నింగ్ మార్నింగ్ ఈ డాగ్స్ని పట్టుకొని. అరే తెలంగాణలో ఈ పరిస్థితి ఎందుకు లేదనుకున్నాం, వచ్చేసిందనమాట సముద్రం అని చెప్పి నాకు ఇవాళ పొద్దున్న అర్థమైంది. ఎందుకంటే మొన్న అల్పపీడనం అన్నారు, సముద్రంలో అల్పపీడనం అన్నారు, జాగ్రత్తగా ఉండాలి, పెను తుఫాన్ వస్తుంది, బాగా వర్షాలు వస్తాయి అని చెప్పి అన్నారు. మరి వర్షం నిన్నటి నుంచి ఎండ వస్తుంది, ఎండల వర్షం వస్తుంది, రాత్రి కూడా వర్షం దంచుకొట్టింది, ఈరోజు పొద్దున కూడా వర్షం పొద్దునుండి దంచుకొడుతుంది. అంటే దాని అర్థమైంది, సముద్రము మన తెలంగాణలో ఉన్నటువంటి సముద్రంలో అల్పపీడనం వచ్చిందని చెప్పిరని నాకు నిన్న రేవంత్ రెడ్డి సార్ చెప్పిన తర్వాతనే యాదికొచ్చింది, గుర్తుకొచ్చింది. సో మొత్తానికి అక్కడ ఉన్నటువంటి ఎట్లనైతే మన ఆంధ్రప్రదేశ్లో ఈ విశాఖపట్నంలో ఆర్కే బీచ్ ఎట్లనైతే ఉందో అట్లనే ఇక్కడ కూడా ఒక బీచ్ కట్టి పుణ్యం కట్టుకోండి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఈ సందర్భంగా. మరి రేవంత్ అన్నకి ఏమైందో ఏమో, ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా మాట్లాడతారు. దసరా పండగకు పోయి జమ్మి ఇచ్చి వచ్చిన తర్వాత ఏమైనా అయిందా, లేకపోతే ఎందుకు అట్లా మాట్లాడుతుండో అర్థం కావట్లే. ఈ ఆపరేషన్ దుర్యోధన సినిమా ఉంది చూడండి, జనాలకు ఓట్లు వేయించుకుంటాడు, ఏ హైదరాబాద్కి సముద్రం ఎందుకు రాదు, సముద్రాన్ని తీసుకొస్తే హైదరాబాద్కి అన్నట్టు అయిపోయింది మా రేవంత్ రెడ్డి అన్న పరిస్థితి. ఎందుకన్నా ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేస్తావు, ముందు మాట్లాడాలంటే స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకోవాలి.